నమస్తే వెల్కమ్ టు వీనా న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో రేపటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది ఆ తర్వాత తీసుకోబోతున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు చివరి రోజుకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోత్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం జల్పల్లిలో కోవిడ్ చికిత్స కేంద్రంను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సబిత ఇంద్రరెడ్డి నిజాంపేటలో హెల్త్ కేర్ ఫార్మసీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైన వేళ ఈ అంశాన్ని ప్రస్తావించింది కరోనా వేళ ఎన్నికలకు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించింది ప్రజల ప్రాణాలు విలువైనవా ఎన్నికల అని నిలదీసింది ఒకవేళ యుద్ధం వచ్చినప్పటికీ ఆకాశం విరిగి మీద పడినప్పటికీ ఎన్నికలు జరగాల్సిందేనా అని ఎస్ఈసిపై ఆగ్రహం వ్యక్తం చేసింది రేపటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది అనంతరం తీసుకోబోతున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో దీనిపై కోర్టు మండిపడింది ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్సీకి లేదా అని నిలదీసింది ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు అధికారులు విచారణను హాజరు కావాలని ఆదేశించింది ఒంటిమిట్టి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో ఆలయంలో రంగమండపంలో చక్రస్నానం నిర్వహించారు కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు ఈ సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి ఆరాధన నిర్వహించారు కంకణభట్టర్ శ్రీ రాజేష్ భట్టర్ ఆధ్వర్యంలో పుణ్యవాహచనం నిర్వహించారు ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్ర తల్వారులు పాలు పెరుగు తేనె పసుపు చందనాలతో అభిషేకించారు అనంతరం అర్చకుల వేద మంత్రాల నడుమ శాస్త్రోత్తంగా గంగాలంలో చక్రస్నానం నిర్వహించారు తర్వాత ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీ మురళీధర్ సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశయ్య ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో కరోనాతో కోటయ్య అనే వ్యక్తి మృతి చెందాడు 19వ తేదీన రామక్కపేట ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది దీంతో ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు కోటయ్య పరిస్థితి మరింత విషమించడంతో కోటయ్య మరణించారు ఇతనికి భార్య ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కోటయ్య చావు వార్త వినగానే గ్రామ ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు ఆయనకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు ना साइड
అందులో ఉండరు మీరు రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో పాటు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ సమావేశమయ్యారు. కోవిడ్ నివారణపై జాగ్రత్తలు తదితర అంశాలపై సమావేశమయ్యారు. జల్పల్లి మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఆరోగ్య శాఖ అధికారులతో కమిషనర్ జిపి కుమార్, చైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాదిక్, కౌన్సిలర్ ఆరోగ్య శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచమంతా అతలకుతలమవుతుందన్నారు. కాబట్టి కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్, శానిటైజర్లు వాడుతూ భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. జల్పల్లి మున్సిపాలిటీలో 30 బెడ్ల సామర్థ్యం గల కోవిడ్ చికిత్స కేంద్రాలను వారం లోపల ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని, కరోనా ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా గైడ్ లైన్స్ పాటించాలని ఆమె తెలిపారు. గరీబ్
अंदर की नमस्ते जलपल्ली मुनपल कमीशनर गार चैरम गमीशनर गार कौनसर्स अंदर की नमस्कार प्रपंचमंत करोना महमारी ना मरुकसारी अतलाकुतलम सदर्भं लास्ट मार्च 2020 मार्च ना मोदल करोना महमारी मरुकसारी सेकेंड वेव रूप में मन प्रजल इबड़ा सदर्भा मनमंदर गमन मन अर बेस करोना एफेक्टते ఐసోలేషన్ లో ఉండాలని కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ వాడాలని శానిటైజర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని దయచేసి ఫాలోగా మనందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ చాలా సివియర్ వస్తుంది మన జాగృతల మనం ఉన్నాం ప్రభుత్వం మీతో ఉంది అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ హాస్పిటల్స్ లో ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఎవరైనా పాజిటివ్ వస్తే దయచేసి హాస్పిటల్ పరిగెత్తకండి మీకు కిట్స్ ఇస్తా ఉంటారు మనోళ్ళు आ मेडिसिन्स हॉस्पिटल अवे मेडिसिन्स ब्रीतिंग प्रॉब्लम वी इंक पैनिक इबंधी हॉस्पिटल अदरवाइज आइसोलेशन प्रभुत्वम किट्स अन्नी मेडिसिन्स आ मेडिसिन्स आइसोलेशन मिम्मली कापाड़कोंडी मीतो कुटुंबानी कापाड़ंडी कुटुंबंतो मन गल्ली कापाड़कुंदाम गल्ली राष्ट्रम राष्ट्रंतो देशं देशंतो प्रपंचम इदि मन चेतुल्लो उंदी काबट्टि दयचेसि अंत अवसरम उंटे गानी बयटिकि राकुंडा कोंत डिस्टेंस मेंटेन चेयमनि కనీసం ఈ 15 డేస్ కొంత జాగ్రత్తగా ఉంటే తప్పకుండా బయటపడడానికి అవకాశం ఉంది ఒకటి మీరు కోవిడ్ టెస్టులు చేసుకోవాలంటే మన బాలాపూర్ మీర్పేట్ సంబంధించిన పిఎస్సి సెంటర్లో చేస్తున్నారు చైర్మన్ గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ ఏం చేశారంటే ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ ర్యాపిడ్ టెస్టులు చేయండి అన్నారు తప్పకుండా ఇక్కడ కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ పేషెంట్స్ నిజంగానే ఫీల్ అయిన వాళ్ళు ఫీవర్ వచ్చి బాగా సిక్ అయిన వాళ్ళే చెక్ చేయించుకోండి టెస్ట్ కోవిడ్ టెస్ట్ల సంబంధించి వీళ్ళొక ప్లాన్ చేస్తారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం తర్వాత మే 1st నుండి వాక్సినేషన్ ఇవ్వబోతా ఉన్నాం సో దాని కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా తీసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాక్సినేషన్ తీసుకోండి అది కొందన్న కొంత మనకు మేల్ జరగడానికి అవకాశం ఉంది ఒకటి అయితే ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం సిక్ అయ్యి హాస్పిటల్ పోవాలంటే కంపల్సరీ మనం హైదరాబాద్కి పోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు ఇక్కడే మనము ఒక కోవిడ్ సెంటర్ ఒక 30 బెడ్స్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్ ని అలర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సాటర్డే వరకు ఈ కోవిడ్ సెంటర్ ఒకటి 30 బెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం జిల్లాలో ఇంకా 3-4 ప్లేసులు ఏర్పాటు చేయబోతున్నాం ఒకటి చెవెళ్ళలో ఒక 25 బెడ్స్ షాద్ నగర్ లో ఒక 50 బెడ్స్ రాజేంద్ర నగర్ ఒక 25 బెడ్స్ కోవిడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా అదే విధంగా షేర్లింగపల్లిలో ఒక 50 బెడ్స్ మన వనస్థలిపురం లో ఉంది మన హాస్పిటల్ దాంట్లో ఒక 50 బెడ్స్ అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకంటే ఎవరు వచ్చినా మహేశ్వరంలో ఒక 20 బెడ్స్ అట్లా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మేము అన్ని జాగృతలు తీసుకుంటున్నాం మీకు నిజంగా ఇంటి దగ్గర ఇబ్బంది ఉంటే కోవిడ్ సెంటర్లోకి వస్తే ఇక్కడ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వీలైన తొందరలో మన జల్పల్లిలో కూడా ఒక మంచి ప్లేస్ చూడమని చెప్పినాను మా చైర్మన్ గారు వాళ్ళందరూ చూసి వస్తారు ఆ ప్లేస్లో ఇమీడియట్గా ఒక 2-3 డేస్లో బెడ్స్ కానీ డాక్టర్స్ కానీ ఆక్సిజన్ కానీ అన్ని అరేంజ్ చేస్తాం కాబట్టి ఎవరు భయపడద్దు ధైర్యంగా ఉండండి వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వాడండి పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోమని కోరుతా ఉన్నాను మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో హెల్త్ కేర్ ఫార్మసీ సెంటర్ను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాములు గ్రామ సర్పంచ్ అనుష ఎంపీటీసీ లహరి రెడ్డి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అమరసేన రెడ్డి ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బాబు మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి గౌస్ తెరాస మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెరాస నాయకులు పప్పుల కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం పంజా మహేందర్ మాజీ సర్పంచ్ వడ్ల తిరుమలయ్య మల్లేశం చంద్రయ్య రెడ్డి శెట్టి రవి చంద్రయ్య గేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఎవరు
మేడం శోభన అదే ఫోటోలు మన గ్రూప్లో వస్తుంటాయి కదా దయచేసి అందరూ కూడా కరోనా ప్రోటోకాల్ పాటించండి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి, అందరూ కూడా ఇళ్లలోనే సేఫ్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక నెల రోజులు ఇది సెకండ్ వేవ్, ఇది స్ట్రెయిన్ కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉన్నందున అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాస్కులు ధరించండి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, ఇంట్లో ఉన్న అడుపదడుప చేతులు కడుక్కోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా వస్తువులు తీసుకొచ్చుకున్నప్పుడు కూడా వాటిని కూడా శుభ్రంగా కడిగి ఇంట్లోకి తీసుకోండి. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా డిస్టెన్స్ పాటించి మాస్కులు వేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారు, మాస్కులు వేసుకుంటున్నారు కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాస్కులు కిందికి జరిపి మళ్ళీ మాట్లాడుతున్నారు. అట్లా కావద్దు, మాస్క్ వేసినామంటే బయటకు వెళ్ళిన తర్వాత తీయకుండా మాస్క్ ధరించే ఉండాలి. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోండి, దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్కి భయపడద్దు, కొంచెం జ్వరం వస్తుంది తప్ప ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వ్యాక్సిన్ వేసుకోండి. కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ ఉంది, ఏదైనా పర్వాలేదు, పిహెచ్సి సెంటర్లకు పోతే వేస్తారు, లేదంటే గ్రామ గ్రామంలో కూడా మనం సెంటర్లు పెట్టిస్తూ ఉన్నాము, క్యాంపులు పెట్టిస్తూ ఉన్నాము, అక్కడ కూడా వచ్చి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి, వచ్చింది చాలా సివియర్గా వస్తుంది కాబట్టి మరి ఆ సివియారిటీని తప్పించుకోవాలంటే అందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, ఎవరికి వాళ్ళే కోవిడ్ రక్షణ చేసుకోవాలి, మనకు మనమే స్వీయ నియంత్రణ పాటించుకోవాలి. ఎదుటోళ్ళలో ఉన్నదని మనం అనుకోవాలి, మనకు ఉందని ఎదుటోళ్ళు అనుకోవాలి, అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా ఇళ్లలోనే సేఫ్గా ఉండండి, ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉండండి, నెల రోజులు కనుక మనం దీన్ని బయటపడ్డట్టయితే ఇంకా అందరం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. చైన్ స్టార్ట్ అయింది, ఆ చైన్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ చైన్ బ్రేక్ చేయాలంటే అందరం సేఫ్గా ఉండాలంటే అందరు మాస్కులు ధరించండి, అందరు ఇంట్లో సేఫ్గా ఉండండి, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళినప్పుడు డిస్టెన్స్ పాటించండి, అందరు కూడా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. ఈవినింగ్ నైట్ ఏదైతే నైట్ టైం కర్ఫ్యూ విధించడం జరిగింది, అందరికీ కూడా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తాం, ఎవరికైతే కోవిడ్ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాం, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ ద్వారా కూడా చాలామంది కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు, పిహెచ్సి సెంటర్లో కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు, వ్యాక్సిన్లు వేయిస్తూ ఉన్నాం. అదేవిధంగా కోవిడ్కి ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ ఉంటో దాన్ని కూడా పాటించమని చెప్పేసి అన్ని రకాల కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది, మాస్కులు ధరించమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మెడిసిన్స్, ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకు కూడా మెడిసిన్ సప్లై కూడా ఆశా వర్కర్ల ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఐసోలేషన్ సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఐసోలేషన్ సెంటర్ రామాయణపేట కావచ్చు, అదేవిధంగా మెదక్లో కూడా ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంటు, వాళ్ళకి ఆక్సిజన్ కానీ వెంటిలేటర్లు కానీ వైద్య విధాన పరిషత్ ద్వారా మెదక్లో మరి అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఎక్కడైనా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కూడా వాళ్ళను వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళకి మెడికేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే స్వీయ నియంత్రణ పాటిస్తామో అప్పుడే కరోనా చైన్ బ్రేక్ చేయగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ పాటించాలని కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో రేపటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది, ఆ తర్వాత తీసుకోబోతున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.
చివరి రోజుకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోతంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం జల్పల్లిలో కోవిడ్ చికిత్స కేంద్రంను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సబితాంద్రరెడ్డి నిజాంపేటలో హెల్త్ కేర్ ఫార్మసీ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి9 న్యూస్ మా స్వరం ప్రజాగలం।